ఒకవైపు సరిహద్దులో నరాలు తెగిపోయే ఉత్కంఠతో అలజడులు కొనసాగుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో వ్యాపారాలు కూడా కొనసాగాయి. ఇది మరెక్కడో కాదు. తెల్లవారి లేస్తే ఏదో ఓ కలకలం సృష్టించే వార్తలకు నెలవైన ఇండో చైనా ప్రాంతంలోనే జరుగుతోంది. రెండు దేశాల మధ్య నువ్వా నేనా అన్న పట్టుదలతో గొడవలు జరుగుతున్నాయి. మన సరిహద్దుల్లో కొత్త గ్రామాలు, రోడ్లు, వంతెనలు నిర్మిస్తూ టెన్షన్ కొనసాగిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఇక మరోవైపు రెండు దేశాల మధ్య చరిత్రలో ఎరగని వ్యాపారం జరిగింది. మీకు తెలుసా, ఈ సంవత్సరం మొత్తంగా రెండు దేశాల ట్రేడ్ ధోరణి చూస్తే 8.75 లక్షల కోట్ల వాణిజ్యం జరిగింది. ఎగుమతులు, దిగుమతులు యథేచ్ఛగా జరిగాయి. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? చైనా వస్తువులను బహిష్కరించాలని పాలకులు, దేశంలోని ఓ వర్గం ఆ మధ్య తరచుగా పిలుపునివ్వటం మనం చూశాం. నిజంగా చైనా వస్తువులను సంపూర్ణంగా బహిష్కరించి భారతదేశం మనుగడ సాగించగలదా? అంటే నో అని అంటున్నారు విశ్లేషకులు. మన దేశం స్వయం సమృద్ధి సాధించినప్పుడే ఇటువంటి పిలుపు ఇవ్వడంలో అర్థముంటుంది. అయితే ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించినట్లు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని వారు అంటున్నారు. చైనాలో తయారైన ఏ వస్తువును కొనవద్దని సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరిగింది. జనం చైనా వస్తువులను బహిష్కరించడం కూడా చేశారు. కానీ భారతదేశం కొన్ని వస్తువులను, కొన్ని ఖనిజాలను దిగుమతి చేసుకోక తప్పదు. అలాగే చైనా భారత్ నుంచి కొన్ని ఎగుమతులను ప్రోత్సహించక తప్పదు. ఈ అనివార్యపు స్థితిలో ఇరు దేశాల మధ్య భారీ స్థాయిలో వ్యాపారం జరిగిపోయింది. బయటకు ఎన్ని వివాదాలున్నా వ్యాపారం వ్యాపారమే, లేదంటే దేశాలు నడవలేవు. వాస్తవాధీన రేఖ ఎల్ఏసి పొడవున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నా భారత్ చైనాల మధ్య వాణిజ్య పరిమాణం పెరగటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. 2021 జనవరి నవంబర్ మధ్య కాలంలో భారత్ చైనాల మధ్య మొత్తం 8.57 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపారంలో అత్యధిక మొత్తం ఇదే. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ చైనాల మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతోంది. ఇరు దేశాలు 50,000 మందికి పైగా సైనికులను ఇరువైపులా మోహరించుంచాయి. ఇది 1962 యుద్ద సమయంలో మోహరించిన సైనికుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఇప్పటి వరకు జరిగిన కమాండర్ స్థాయి చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా సాధారణ స్థితిని కొనసాగించడానికి రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రాముఖ్యతకు అద్దం పట్టిందనే చెప్పాలి. నేటి కాలంలో కరోనా సృష్టించిన ఆర్థిక నష్టాల మధ్య యుద్దం కంటే వ్యాపారమే ముఖ్యమైనదిగా అగ్రదేశాలు గుర్తించాయి. ఎందుకంటే యుద్దం ద్వారా పౌరుల అవసరాలను మనం తీర్చలేం. ఇతర దేశాలతో ఒక దేశం వ్యాపార సంబంధాలు సరిగా లేకపోతే అది చివరికి నాశనం దిశగా దివాళా వైపు ప్రయాణం చేస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా పాకిస్తాన్ను చెప్పుకోవచ్చు. మనం అన్ని విధాలుగా మన కాళ్లపై మనం నిలబడేందుకు ప్రయత్నించాలి. అదే మనల్ని ఏ రకమైన యుద్దం నుండైనా కాపాడగలుగుతుంది. మారిన పరిస్థితులను ఆశ్చర్యంతో చూడవలసి పనిలేదు. భారతదేశం ఇప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేదన్నది నమ్మలేకున్నా ఇది నిజం. అనేక ఉత్పత్తుల సరఫరా కోసం చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించడం భావోద్వేగ చర్యగానే ఉంటుంది. వాస్తవానికి భారతీయ మార్కెట్లో చైనా ఉత్పత్తులు మమేకమై ఉండటం ఇప్పటి విషయం కాదు. దశాబ్దాలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. కత్తెర్లు, రేజర్లు, పిల్లలకు బొమ్మలు, దీపావళిలో విక్రయించే ప్రమిదలు, భారతీయ దేవతా విగ్రహాలు, అలంకరణ సామగ్రి, మొబైల్స్, టీవీలు, ల్యాప్టాప్లు, పల్లెల కిరాణా దుకాణాల్లో విక్రయించే చాలా వస్తువులు చైనా నుంచే వస్తున్నాయి. చివరాఖరుకు బార్బర్లు వాడే కోవిడ్ ప్రొటెక్షన్ షీట్లు, ఇలా మనం ఉపయోగించే ఎన్నో ఉత్పత్తులు చైనాలోనే తయారై భారత్ బాట పడుతున్నాయి. ఇప్పటికీ భారత మార్కెట్ చైనా వస్తువులతో నిండి ఉన్నదన్నది నిజం. ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఆలోచించడం కూడా పగటి కలలాంటిదే అని చెప్పక తప్పదు. చైనా ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2021లో భారతదేశం నుండి చైనా మునుపటి కంటే ఎక్కువ పరిమాణంలో వస్తువులను దిగుమతి చేసుకుంది. రాబోయే రోజుల్లో భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చైనా పాలకులు కూడా మరింతగా మొగ్గు చూపుతున్నారు. 2020లో చైనాతో భారతదేశం జరిపిన మొత్తం వాణిజ్యం విలువ 27.6 బిలియన్ డాలర్లు. దీనిలో భారతదేశం చైనా నుండి సుమారు 50.28 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. దీనికి ముందు 2019లో భారతదేశం చైనా నుండి 20.17 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో విద్యుత్ యంత్రాలు, యంత్రాల విడిభాగాలు వంటివి ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు భారతదేశం 8.39 బిలియన్ డాలర్ల విలువైన సేంద్రీయ రసాయనాలు, 1.67 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులు వంటి వాటిని చైనా నుండి దిగుమతి చేసుకుంది.
Rendevela Padnaluku Padhenu Arthika Sounsra Nundi, Pandumidi Yerva Yarthika Sounsra Varku, Bharat China Madhya Jerkina, Vanicha Karikalapala data on Parsiliste, Bharades and China Kuchala Taku, Viluva Kalikina, Mudivut Putalanu, Yegumat Chestnut Lukanipistunde, Adesam Yellow China Nundi, Vastutayari Samanita Utpatulun, Digumat Cheskunde, Y Kalamu China Prathananga, Inupa Kanijam, Petroleum Atharita Yintanalu, Sedriya Rasayanalu, Sudhi Chesina Ragi, Patti, Nuruvanti, Vatini, Bharades and Nundi Digumat Cheskunde. భారతదేశం చేపలు సముద్ర ఆహారం నల్ల మిరియాలు వంట నూనెలు కొవ్వు వంటి ఆహార ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేస్తుంది అలాగే భారతదేశం భవన నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ బండలను రాళ్లను ముడిపత్తిని కూడా చైనాకు ఎగుమతి చేస్తుంది అయితే చైనా నుంచి మనకు దిగుమతి అయ్యే వాటితో పోల్చుకుంటే మన ఎగుమతులు తక్కువేనని చెప్పాలి గత కొన్ని సంవత్సరాలుగా చైనా నుండి భారతదేశం ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ యంత్రాలు టెలిఫోన్ పరికరాలు వీడియో ఫోన్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ట్రాన్సిస్టర్లు సెమీకండక్టర్ పరికరాలు యాంటీబయాటిక్స్ ఎరుబులు సౌండ్ రికార్డింగ్ పరికరాలు టీవీ కెమెరాలు ఆటో భాగాలు ఆటో ఉపకరణాలు వంటి వాటిని ప్రధానంగా దిగుమతి చేసుకుంది ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ విషయంలో కూడా చైనా భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుంది ఒక దేశ ఎగుమతుల వల్ల వచ్చిన ఆదాయం దిగుమతులు చేసుకోవడానికి ఖర్చు చేసిన వ్యయం కంటే ఎక్కువ ఉంటే దానిని విదేశీ వాణిజ్య లాభం అంటారు అయితే దిగుమతులపై ఖర్చు చేసిన మొత్తం ఎగుమతుల నుండి సంపాదించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే విదేశీ వాణిజ్య లోటు అని అంటారు ఈ లెక్కన చైనాతో భారతదేశ వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతుంది ఎందుకంటే భారతదేశం చైనా నుండి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని తక్కువ ఎగుమతి చేస్తుంది 2014 నుంచి 21 వరకు చైనాతో జరిగిన వాణిజ్యాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది 2014 లో చైనాతో భారత్ వాణిజ్య లోటు 3.36 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా 2015 కి అది 3.91 లక్షల కోట్ల రూపాయలకు చేరింది అదే 2016 లో 3.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటే 2017 లో 4.45 లక్షల కోట్లుగా ఉంది అయితే 2018 లో ఈ వాణిజ్య లోటు పెరుగుదల కొద్దిగా తగ్గింది ఆ తర్వాత 2019 లో 3.83 లక్షల కోట్లు 2020 లో 3.30 లక్షల కోట్లుగా నమోదైంది అయితే తిరిగి 2021 లో ఇది కాస్త 4.61 లక్షల కోట్ల రూపాయల వాణిజ్య లోటు పెరిగింది China ఉత్పత్తులను బహిష్కరిస్తామని లక్షల సార్లు ప్రకటించిన వాస్తవానికి అలా చేయటం భారత్కు సాధ్యం కాదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మన దేశీయ అవసరాలను తీర్చడానికి మనం చైనా ఉత్పత్తులపై ఆధారపడుతూనే ఉంటాం ఇది మాత్రమే కాదు ఇప్పటికే వివిధ ఉత్పత్తుల తయారీ కోసం చైనా నుండి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం కంప్యూటర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రంగంలో చైనా స్వయం సమృద్ధి సాధించింది చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ఎలక్ట్రానిక్స్ 20.6% యంత్రాలు 13.4%, సేంద్రీయ రసాయనాలు 8.6%, ప్లాస్టిక్ ఉత్పత్తులు 2.7%, చైనా నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో ఉన్నాయి. ఇండియా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో సేంద్రీయ రసాయనాలు పత్తి కలిసి 3.2% వాటాను, అలాగే దుస్తులు 1.8% వాటాను కలిగి ఉన్నాయి. విద్యుత్ యంత్రాలు యంత్ర పరికరాలు సేంద్రీయ రసాయనాలు ప్లాస్టిక్లు ఆప్టికల్ సర్జికల్ పరికరాలను భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో అధికంగా ఉన్నాయి ఇవి భారతదేశం మొత్తం దిగుమతుల్లో 28% ఉన్నాయి భారతదేశం చైనా నుంచి 40% సేంద్రీయ రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది అలాగే ఆ రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేస్తోంది చైనాలో తయారైన వస్తువులను బహిష్కరించాలనే మాట భారత్లో వినిపిస్తున్నప్పటికీ ఇక్కడి అనేక పరిశ్రమలు ముడి పదార్థాలు యంత్ర విడి భాగాల కోసం చైనాపై ఆధారపడి ఉన్నాయనే సంగతి మరవరాదు అదే సమయంలో భారత ప్రజలు అనేక చైనా వస్తువుల వినియోగానికి అలవాటై ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్టు నటించడానికి బదులుగా మేడ్ ఇన్ ఇండియా వస్తువుల పరిమాణాన్ని పెంచడంపై మనం దృష్టి పెట్టాలని అంటున్నారు విశ్లేషకులు